ఈ బండి సంజయ్ అనేది ఆయన ఒక ఆయన ఉన్నాడు తొండి మనిషి ఆ మనిషి ఐదో ఏదో అక్కడ మునుగోడు ఏదో కింద మీద అయిపోయింది నేను ఆగమేగాల మీద పోయి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా అని అర్ధరాత్రి ఈయన డ్రామాలు నేనేందు ఈయన ఒక్కడు పోయి ఆడేమో చేస్తారట ఈయన ప్రచారంతోనే ఓట్లు రాలిపోయి ప్రజలు ఊగిపోయి ఓట్లు వేస్తారని చిల్లర డ్రామాలు ఈ చిల్లర డ్రామాలు ఈ చిల్లర డ్రామాలు ప్రజలు పట్టించుకోలేదు కాబట్టే లేని సింపతి కోసం లాస్ట్ మినిట్ లో పోయి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ముందు ధర్నాలు ఇన్ని చిల్లర పనులు ఎన్నంటే ఆడని నాటకం లేదు ఏయని ఏషం లేదు సానుభూతి కోసం రక్తిగట్టి చేయని ప్రయత్నం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పనిచేసిన మా టీఎన్జీఓలను కూడా నోటికొచ్చిన బూతులు అమ్ముడుపోయినారు టీఎన్జీఓలని ఆఖరికి ఉద్యోగ సంఘాలను కూడా అవమానించే చిల్లర వ్యాఖ్యలు కూడా చేసినారు ఇట్లా ఎన్ని వ్యవహారాలు ఎన్ని బుద్ధి తక్కువ పనులు బీజేపీ చేసినా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నం చేసినా ఎన్ని చిల్లరేషాలు వేసినా మరి ఎన్ని ఏషాలు వేసి మళ్ళీ ఆఖరికి ఉల్టా చోర్కో కొత్వాల్ డాంటే అన్నట్టు వాళ్ళే దొంగనే దొంగ అన్నట్టు వాళ్ళే దొంగ పనులు చేసి ఇతరుల మీద నిపం పెట్టే ప్రయత్నం చేసినా కర్రుగాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజానికానికి మీ చైతన్యానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా డబ్బులిచ్చి కొంతమంది అభ్యర్థులను పెట్టారు మా గుర్తును పోలిన గుర్తులు రోడ్ రోలరు చపాతీ మేకరు 5970 ఓట్లు అంటే 6000 ఓట్లు వాళ్ళకు పడే విధంగా మేము ఎంత చైతన్యవంతం చేసినా ప్రజల్ని ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాటికి కావాలని కన్ఫ్యూజన్ గురిచేసే ప్రయత్నం ఇంకా దారుణం ఏంటంటే ఫేక్ ప్రచారాలు ఒక ఆర్ట్ కింద మారిపోయింది బీజేపీ పార్టీ వాళ్ళ ప్రచారం అంటేనే మొత్తం ఫేక్ అనేది లేకుండా ప్రచారం ఉండదు ఆల్ ఫేక్ పార్టీ బీజేపీ పైనుంచి కింది దాకా పోటీలో నిలబెట్టిన ఇండిపెండెంట్లు ఫేక్ దొంగ ఇండిపెండెంట్లు పెట్టి ఫేక్ అభ్యర్థులను పెట్టి శిఖండి రాజకీయం చేయడం అదొక ఫేక్ రాజకీయం వారికి కేటాయించిన గుర్తులు ఫేక్ 3000 రూపాయల పింఛన్ హామీ ఫేక్ 1000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు తెస్తానడం ఫేక్ అభ్యర్థికి అర్జెంటుగా జ్వరం రావడం ఫేక్ కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరిందన్న ప్రచారం ఫేక్ మా పార్టీ నేత కర్ణ ప్రభాకర్ గారు ఆయన వాళ్ళ పార్టీలో చేరిందని అడ్డగోలు ప్రచారం చేయడం ఇంకో ఫేక్ పోలింగ్ రోజు న్యూస్ ఛానళ్లు పత్రికల పేరుతో కొత్త కొత్త సర్వేల పేరుతో చేసిన ప్రచారం ఫేక్ అదేవిధంగా ఎన్నికల సందర్భంగా చేసిన ఐటీ దాడులు దాని వెనకాల జరిగిన ప్రచారం ఫేక్ మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి పిఏ దగ్గర డబ్బులు దొరికినాయనేది ఫేక్ అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు లేని ఓటు మునుగోడులో వేసినట్టు చెప్పడం అదొక ఫేక్ రాజకీయం అదేవిధంగా మొత్తంగా చూసినట్టయితే ఫేక్ 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 తప్ప ఫేకుడు తప్ప పైన ఉన్నోడు ఫేకుడు ఇక్కడ ఉన్నోడు జోకుడు తప్ప చేసింది మాత్రం ఏం లేదు అక్కడున్నోడేమో ఫేకుడు నేను కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండి అని కూడా చెప్తాడు ఇంకోడేమో రష్యా యుక్రెయిన్ ఉద్యమాపిండి అని చెప్తాడు ఇట్లా ఫేకుడు ఇక్కడ ఉన్నోడు జోకుడు తప్ప అందుకే గుర్తు ఇంకా ఎంత చిల్లర అంటే ఎంత దరిద్రమైన పద్ధతి అంటే మా ఓటర్ల దగ్గర పోయి టీఆర్ఎస్ ఓటర్లు మహిళా సోదరి మనల దగ్గర పోయి వాళ్ళ చేతుల మీద గోరింటాక్తో కమలం పువ్వు గుర్తేయడం ఇంతకంటే చిల్లర పని ఉంటుందా దమ్ముంటే ప్రజాస్వామ్య బద్ధంగా కొట్లాడాలి ఇలా పనికిమాల పద్ధతిలో కొట్లాడదు ఇంకా ఇక దీంతో పాటు కోవట్టు రాజకీయాలు ఇంకా దాని మీదకి వెళ్ళి ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు ఎన్నికల కమిషన్ మీద దాడి ఎన్నికల కమిషన్ ఎవరి ఆధీనంలో ఉందండి ఎన్నికల కమిషన్ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి అది కూడా తెలియదు పాపం పోనీ ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు ఆయనకి ఇప్పుడు చెప్తాను కూడా చెప్తలేదు నోటికి ఎంత వస్తుందో ఒరుడే నోరు వారేసుకున్నాడే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నీ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది ఢిల్లీలా వాళ్ళని తిడుతున్నావంటే నువ్వు మోడీని తిడుతున్నట్టే లెక్క గది కూడా తెలియదు ఆయన కాబట్టి మంచిగా బ్రహ్మాండంగా గడ్డి పెట్టి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పినందుకు మళ్ళొక్కసారి మునుగోడు ప్రజలకు గులాబీ దండుకు మా కామ్రేడ్ సోదరులకు పాత్రికేయ మిత్రులకు లోకుచ్ పూచింగ్ యాప్ ఉఠోమత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం ఆగండి కరెక్టే వాళ్ళు చేస్తేనేమో సంసారం ఇంకొకళ్ళు చేస్తే వ్యభిచారం మరి అలా గుజరాత్లో జరుగుతున్నది ఏంది హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కేమో ప్రధానమంత్రి రావచ్చు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కు అమిత్ షా రావచ్చు ప్రచారం చేయొచ్చు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కు మొత్తం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దిగొచ్చు ఏదో ఒక కార్పొరేషన్ ఎలక్షన్ కానీ మేము మా పార్టీ కార్యకర్తలుగా పార్టీ ఆదేశిస్తే
శాసనసభ ఎన్నికల్లో మేము పాల్గొనొద్దా? వాళ్ళు చేసే సంసారం మేము చేస్తాం, వ్యభిచారం ఇది ఎక్కడి నుంచి? ఏమంటారు? అది మా పార్టీ అధ్యక్షులు వాళ్ళ పార్టీల పెద్దలు నిర్ణయిస్తారు. మేము మాత్రం ఎన్నికల్లో వారికి సహకరించినందుకు పార్టీ తరఫున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను. టిఆర్ఎస్ పార్టీని అడ్డుకునే దమ్ము ధైర్యముల పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీని ప్రత్యేక పార్టీగా భారతీయ జనతా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఆశ్రదిస్తున్నారు. ఒకటి అహంకారంతో విలగితే అదే స్థలం అడుగుంట తప్పకుండా. ఎన్నికలు అయిపోయినాయి, మునుగోడు ప్రజలకు డబుల్ పెట్టుబడి ఇవ్వాల్సిందే, మునుగోడు యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, మునుగోడు ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పడాల్సిందే, మునుగోడు డిగ్రీ కాలేజ్ ఏర్పడాల్సిందే, మునుగోడు రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిందే, దిండి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే, చెర్లగూడెం కిచ్చనపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే, డిజైన్ పూర్తి చేయాల్సిందే, చేనేత బీమా అమలు చేయాల్సిందే, గోడ్లం పథకం కింద ఒక్కొక్క గోడ కుటుంబ సోదరికి అకౌంట్ లో వేసిన పైసలతో పాటు రాని వాళ్ళకు కూడా తిరిగి వేయాల్సిందే, గిరిజన బంధువు వేయాల్సిందే, రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, పూర్వ భూముల సమస్య పరిష్కరించాల్సిందే, దళితులకు మూడేళ్ళు ఇవ్వాల్సిందే, దళిత బంధు అందరికి ఇవ్వాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందే, అగ్రవర్గాల పేదలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే, అమలు చేయాల్సిందే, చేయాలి వంద యాభై. ఇవన్నీ చేస్తానే మీరు నమ్మించాడు కొత్త దేవుడు మూడేశారు. ముఖ్యమంత్రి నుంచి 15 డేస్ అని చిన్న చిన్న కోరికలు అన్నాడు. ఆ చిన్న కోరిక 15 డేస్ కూడా తీర్చాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇద్దరు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాకు ధీటి ఇవ్వాలి, ధీటి ఎదుర్కొంటున్నది. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు, ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీని నిర్వహించాలంటే, విద్యకుడు చీల్చాలంటే అమ్ముడు వేటోడు, కాంప్రమైజ్ అయ్యేటోడు, పైసలు తినేటోడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకున్నాడు, పట్టుకొని వాళ్ళ పరిస్థితి నిర్మాణం చేయండి. ప్రత్యామ్నాయ ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు గుర్తించారు. వాళ్ళ ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు టీఆర్ఎస్ పార్టీకి తీపి అనుకుంటున్నారో ప్రజలు గుర్తించారు. వాళ్ళు ఏ ఎమ్మెల్యే అలవడాలు బీజపడ్డారు ఉందని చూపెట్టాం. ఇవాళ నిరూపించడం ఫేక్ అంటే ఫేక్ అలా పడతాయి. అది ఎలక్షన్స్ వల్ల జీహెచ్ఎం తెలిసినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి డైరెక్ట్ నా పేరు లెటర్ పేరు సృష్టించారు. ఎవరు ఫేక్ లెటర్ సృష్టిస్తే కూడా ఏ విధంగా ఏసి కొట్టారు, ఆ విధంగా ఇసి కొట్టారు సిగ్గురాలే. దుబాకలో సేమ్ అది చేశారు, హుద్రాబాద్ లో సేమ్ దళిత మధ్యాపల్లి గారు లెటర్ రాశారు, సేమ్ బుద్ధి చెప్పారు. నిన్నేం చేశారు, రాజామహేశ్వరం రాశారు, ఆర్ఎస్ఎస్ సర్వేషన్ లెటర్ రాశారు, కొన్ని టీవీలో క్లిప్పు పెట్టి రాశారు. ఆ గుర్ర స్కీము బంధువులు అది ఆపడం చెప్పి ఆపడం చెప్పేది గుర్ర కుటుంబాలకు 150 రూపాయలు అకౌంట్ వేస్తే దాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఆపడం చెప్పి దొంగ లెటర్ రాశారు. దొంగలకు వచ్చింది బయటపడతారు, బెడవల బయటపడతారు. ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన స్వచ్ఛంద సంస్థ, స్వతంత్ర సంస్థ, అది తెలుసుకోవాలి. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్రపతి నియమిస్తాడు. అయినా మీ అయ్యే కోర్టు వాళ్ళు బాగా ఇద్దరు బుద్ధిగానే మళ్ళీ చేస్తాడు. ఇంతకుముందు ఎన్నికల కమిషన్ విమర్శించారు, అంటే వాళ్ళు ఏదైనా సంసారం ఇంకో చేస్తే వచ్చారు. మీకు అనుకూలంగా మాట్లాడి చేస్తాం, ఎన్నికల కమిషన్ చదవచ్చు. ఇలా మీరు పైసలు వస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేసింది చెప్పరాదు.
मंत्री एन कमी अक्रम वेल मंदिर अब पे ప్రజలు సిద్ధమవుతారు అక్కడ పార్టీ క్యాడర్ ప్రజలు తప్పకుండా ప్రసిద్ధ కూడా ఇబ్బంది ప్రసక్తి లేదు 15 రోజులు కూడా చేర్చిందే ముందు కూడా ఫలితాల మీద రాష్ట్ర రాజకీయాలు మారుతాయి చాలా మంది ఫలితాల తర్వాత బీజేపీ వస్తారు ఫలితాలు తారవాలి ఏం కాదు ఫలితాలు తారవాలి ఉద్యోగం అనుకోవాలి ఫలితాలు తారవాలి ఏం కాదు అట్లా ఏ బాధపడుతున్న కార్మికులు బాధపడుతున్న భయపడుతున్నారు प्रजास्वाम्य पक्ष को निर्णय कमिट कार्यकर्त भारतीय जनता पार्टी वीडियो प्रजा कोसम पानी आकर्षण।